అనంతపురం జిల్లాలో రేషన్ షాపుల్లో అక్రమాలు చేస్తూ ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నారని 19 న్యూస్ లో వచ్చిన కథనానికి జిల్లా పౌర సరఫరాల అధికారి స్పందించి రేషన్ షాపుల్లో తనిఖీలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఆదేశాల మేరకు సివిల్ సప్లై అధికారి నవీన్ కుమార్ మరియు తూనికల కొలతల శాఖ అధికారి మొహమ్మద్ గౌస్ నేతృత్వంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భాగంగా లబ్ధిదారుల నుండి బియ్యం తీసుకుని తూకం వేయగా తూకాలలో తేడాలు ఉన్నట్లు గుర్తించి లీగల్ మెట్రాలజీ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశామని ఆ శాఖ అధికారి గౌస్ తెలిపారు. అదేవిధంగా సివిల్ సప్లై అధికారి నవీన్ మాట్లాడుతూ స్టాక్ లిస్ట్ బఫర్ తనిఖీ చేయగా సరుకుల్లో వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించిన షాప్ నెంబర్ 64 మరియు షాప్ నెంబర్ 62లను సీజ్ చేసినట్లు తెలిపారు. రేషన్ షాప్ డీలర్లు మాట్లాడుతూ స్టాక్ పాయింట్ దగ్గర నుండి తూకాలు తక్కువ ఇస్తూ మమ్మలను ఇబ్బందులకు గురి చేయడం వలన చేసేది లేక ప్రజలపై భారం వేయాల్సి వస్తుందని, పై అధికారులకు తమ గోడు ఎన్నిసార్లు విన్నవించినప్పటికీ వినిపించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై డిఎస్ఓను విచారణ కోరగా స్టాక్ పాయింట్ వద్ద డీలర్లను ఇబ్బందులకు గురి చేస్తే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. డీలర్లు కూడా ప్రజలకు తక్కువ తూకాలు వేస్తూ ప్రభుత్వం అందించే సరుకులను ఇవ్వకుండా పక్కదారి పట్టిస్తే దాడులు నిర్వహించి బాధ్యులపై తీవ్రమైన చర్యలు తీసుకుంటామని, అదేవిధంగా ఎక్కడైనా తూకాలలో మోసాలు చేస్తున్నట్లు తమ దృష్టికి వస్తే వెంటనే స్పందించి తగిన చర్యలను తీసుకుంటామని లీగల్ మెట్రాలజీ అధికారి మహమ్మద్ గౌస్ తెలిపారు. మీరు అంటున్నారా? నేను ఆ మాట నేనేమంటున్నానంటే డీలర్ వెళ్ళి అథెంటికేషన్ తీసుకున్న తర్వాతనే స్టాక్ రిలీజ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఏం జరిగే పరిణామాలు వెహికల్ ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏం చెప్పలేము. అదే పూర్తిగా డీలర్ల మీదే ఆధారపడి ఉంటుంది. వెహికల్ ఇక్కడికి వచ్చిన తర్వాత డీలర్ది మొత్తం రెస్పాన్సిబుల్. ఏదున్నా స్టాక్ పాయింట్ లేదంటే వేరియేషన్ వచ్చిందంటే, లోడ్ ఎత్తినప్పుడు అక్కడ వేరియేషన్ వచ్చిందంటే స్టాక్ ఇస్ట్ మీద వస్తుంది. కానీ ఇక్కడ కంపల్సరీగా ఇక్కడ దిగిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో స్టాక్ ఇస్ట్ రాదు, డీలర్ కంట్రోల్ ఉంటుంది. డిస్ట్రిక్ట్ సప్లై ఆఫీసర్ గారి ఆదేశాల మేరకు సివిల్ సర్వీస్ సిఎస్డిటీ గారితో కలిసి నగరంలోని చౌకా డిపోలు తనిఖీ చేయడం జరిగింది. తనిఖీలలో భాగంగా నిన్న కూడా ఒక షాప్లో ఒక 20 కేజీలకు గాను ఒక కేజీ తక్కువ గుర్తించడం జరిగింది. ఇక్కడ కూడా ప్రజెంట్ ఇన్స్పెక్షన్లో కూడా 20 కేజీ డెలివరీ అయితే రైసు 1 కేజీ తక్కువ ఉందండి, డబ్బా పెట్టి డెలివరీ ఇస్తున్నారు. అది ఇన్స్పెక్షన్లో కేసు నమోదు అందుకు గాను కేసు నమోదు చేయడం జరిగింది. ఏం అర్ధ కేజీ తక్కువ వచ్చింది? వాళ్ళ అక్కడి నుంచి మాకు తక్కువ ఇస్తాను సార్. ఎక్కడి నుంచి? గోడౌన్ నుంచి తక్కువ వస్తుంది సార్. ఏం తక్కువ వస్తున్నాయి? బియ్యం తక్కువ వస్తుంది. బియ్యం ఒక్కడైనా తక్కువ వస్తుంది? చూసుకుంటాం సార్, అడిగినాము, అందరికి చెప్తానే ఉన్నాము. వాళ్ళు కరెక్ట్గా ఇస్తామంటారు. 52 అని రాస్తారు, 50 కానీ 48 కానీ రాలేదు. 49, 43 వచ్చినాయి సార్. ఇప్పుడు వాళ్ళ అంటే ఎవరు సార్ మాట్లాడారు? అధికారపూర్వంగా ఎవరు లేరు సార్. అట్లా మీకు వాళ్ళు తక్కువ వస్తున్నాయని మొత్తం మీకు రేషన్ కార్డులు ఎన్ని ఉన్నాయి? 500 రూపాయలు. 500 కానీ మీరు ఒక్కొక్క దానికి హాఫ్ కేజీ కానీ కేజీ కానీ తక్కువ ఇస్తున్నారు, అక్కడ తక్కువ ఇస్తున్నారని అంతేనా? హాఫ్ కేజీ అంతే సార్, తక్కువ ఉంది సార్. సంచి ఎంత వస్తుంది బరువు? సంచి బరువు 550 గ్రాములు వస్తుంది సార్. ఇంకా దాంట్లో తీసేస్తే మాకు ఏముంటుంది సార్? 20 పైసలు కమిషన్తో మేము బాడీకి 4,500 బాడీకి షాప్ బాడీ కట్టాలి సార్. మరి మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్లారా? గోడౌన్ నుంచి తక్కువ వస్తున్నాయని అధికారుల దృష్టికి తీసుకెళ్లారా? ప్రెసిడెంట్ గారికి చెప్పినాము, అందరికీ చెప్పినాము. వాళ్ళు అయితే చెప్పినాంలే ఎస్ఆర్ లే అంటారు. ఏంది చేసింది ఏది లేదు. ఇచ్చిన సమాచారం మేరకు నిన్న కొద్ది షాపులకు పంపించడం జరిగింది. అలాగే వాళ్ళు నిన్ననే వాళ్లకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చి కొన్ని షాపులు కూడా తనిఖీ చేసి స్టాక్ వేరియేషన్స్ కూడా ఏమైనా ఉంటాయి కూడా చూడమని చెప్పాము. దాంతో ఇవాళ ఉదయం ఒక చౌకటిపోకు వెళ్ళి చూస్తే దాంట్లో ఉన్నటువంటి స్టాక్లో క్లోజింగ్ బ్యాలెన్స్ కానీ గ్రౌండ్ బ్యాలెన్స్ కానీ వేరియేషన్ ఉన్నందువల్ల, వ్యత్యాసం ఎక్కువ ఉన్నందువల్ల, అంటే పరిమిత నిల్వల కంటే ఎక్కువ ఉన్నందువల్ల
ఆ చౌకడీపోయి సిక్సే కేసు నమోదు చేశారు. అట్లాగే ఇక ముందు కూడా ఈ తనిఖీలు ఇట్లే కొనసాగుతుంటాయి. ఉన్న ఏదైనా కూడా వాళ్ళకు ఇచ్చినటువంటి వాటిని వాళ్ళు నిత్యావసర వస్తువులను ప్రజలకు కాడుదారులకు కానీ పంపిణీ చేస్తూ ఏమి మేము పంపిణీ చేస్తున్నాము అనేదాన్ని వాళ్ళు బిల్లు రూపకంగా తప్పనిసరిగా కార్డుదారులకు బిల్లు ఇవ్వాలి. ఆ బిల్లులో ఏ ఐటమ్స్ ఇస్తున్నామనేది కూడా దాంట్లో ఉంటాయి. బియ్యం ఇస్తున్నామా, చక్కెర ఇస్తున్నామా, పప్పు ఇస్తున్నామా, గోధుమ పిండి ఇస్తున్నామా, ఏదైనా కానీ ఇచ్చే ప్రతి వస్తువుకు బిల్లు అనేది తప్పనిసరిగా ఇవ్వాలి. స్టాకింగ్ పాయింట్లు అంటే తక్కువ వస్తున్నాయని చెప్పేసి డీలర్స్ అంటున్నారు సార్. స్టాక్ పాయింట్లు అంటే మేము ఆల్రెడీ అందరికీ వాళ్లకు అసోసియేషన్స్ వాళ్లకు చెప్పడం జరిగింది, డీలర్లకు కూడా చెప్తున్నాము. మీరే వెళ్ళి అక్కడికి తూకం వేసుకోండి, లేదా మీ మండల తరఫున ఒక అసోసియేషన్ ఉంటుంది, అసోసియేషన్ తరఫున ఒక ఇద్దరు మెంబర్లను పెట్టి ఆ మెంబర్స్ని అక్కడ కూర్చోబెట్టి ఒక వారం 15 రోజులే ఒక 10 రోజులు గట్టిగా మూమెంట్ ఉండేది. ఆ 10 రోజుల్లో వాళ్ళ అసోసియేషన్ వాళ్ళు 3 రోజులు 4 రోజులు అక్కడ ఉన్నందువల్ల నష్టమేం లేదు వాళ్లకు. అసోసియేషన్కు అట్లా ఉన్నందువల్ల అందరికీ లాభమే కాబట్టి వాళ్ళు అక్కడ కూర్చొని తూకాలు వేసుకోవాలని కూడా ప్రభుత్వ నిర్ణయము, ప్రభుత్వం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కూడా అదే. ప్రతి డీలరు తనకు రావాల్సిన సరుకులను చౌక ఎంఎల్ఎస్ పాయింట్లో ఉండి తూకం వేయించుకునేసి తీసుకువెళ్ళారు తమ్మి ప్రశ్నేసి. వాళ్ళు రాలేదంటే అది వాళ్ళ తప్పు కానీ కంపల్సరీ వచ్చి అక్కడ పోయి తమ్మి ప్రశ్నేసి తీసుకోవాలి. అక్కడ ఇబ్బంది పెడుతున్నారంట సార్? ఏమి ఇబ్బంది లేదు, వెళ్ళమనండి. వాళ్ళు ఎందుకు పోరు, వీళ్ళే పోవట్లేదు. కంపల్సరీ వీళ్ళు పోవాలి, వీళ్ళు పోయి కూర్చొని తూకం వేసుకొని తీసుకోండి, కంపింగ్ ప్రెషన్ వేసి ఈ పాస్ నుంచి కూడా తీసుకోండి. వీళ్ళు వెళ్తే అసలు తూకం వేయకోకుండా రేపు రండి ఎల్లుండి రండి అనే ధోరణిలో వాళ్ళు మాట్లాడుతున్నారండి సార్? అట్లేం లేదు, తప్పనిసరిగా ఇలా ఉండే వేసుకో, అట్లేదని ఇబ్బంది పెడితే వాళ్ళు ఫోన్ చేయమనండి, మా వాళ్ళని పంపిస్తాం. ఇప్పుడు మామూలుగా ఒక బియ్యం ప్యాకెట్ టీచర్ ఉండాలని లేదు, అది ఎక్కడో ఈస్ట్ గోదావరిలో శ్రీకాకుళమో విజయనగరంలోనో బ్యాగ్ పేమెంట్ వేసి ఇక్కడికి వచ్చేందుకు లీకేజీలు అన్నీ వస్తాయి. అంతేగాని 50 వాళ్ళు కూడా పేమెంట్ వేసే పంపిస్తారు ఇక్కడికి. ఒక్కో చోట కొద్ది కొద్దిగా అంటే మిగతా స్టేజ్ 1 బల్క్ పెద్ద గోడౌన్లకి అయితే వాళ్ళకు ఇంత పర్సంటేజ్ అని లీకేజ్ ఇస్తుంది వాళ్ళకు, అంటే షార్టేజెస్ వస్తాయని ఉద్దేశంతో వాళ్ళకి ఇచ్చినారు. కానీ ఈ గోదాములకు వీళ్ళకి లేదు షార్టేజ్ అనేది, వీళ్ళకి లేదు. ఈ ఎంఎల్ఏస్ పాయింట్లు ఏవైతే మన జిల్లాలో కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి మండల స్థాయి గోదాములకు షార్టేజెస్ పరిమితి అనేది వాళ్ళకి లేదు. ఇంకో విషయం ఏంటంటే సార్, ఈ డీలర్స్ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో లబ్ధిదారులకి స్లిప్పులు కానీ స్లిప్పులు ఏవి ఇవ్వకోకుండా స్లిప్పులన్నీ వాళ్ళ దగ్గరే ఉంచేసుకుంటున్నారు. ఇంకోటి అక్కడ ఏం స్టాక్ ఉంది, ఎంత స్టాక్ తీసుకున్నారు, ఎంత స్టాక్ నిల్వ ఉంది అనే విషయం కూడా అక్కడ బోర్డులో ఇక్కడ కూడా మెన్షన్ చేయడం లేదు. స్టాక్ బోర్డు కంపల్సరీ, ఏది బిల్ అనేది కంపల్సరీ. తప్ప వీళ్ళు అడగట్లేదు వీళ్ళు ఎందుకు అడగరు కార్డు హోల్డర్స్. మేము ప్రెస్ నోట్ ఇచ్చినప్పుడల్లా ప్రతి నెల 2 సార్లు ఇస్తాం మేము ప్రెస్ నోట్. స్టాక్ ఇచ్చినప్పుడు ఇస్తాం, డిస్ట్రిబ్యూషన్ మొదలైనప్పుడు ప్రెస్ నోట్ ఇస్తున్నాం, మండలాల్లో కూడా ఇస్తున్నారు. ఎక్కువ మంది షాపులకు వచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఇల్లిటరేట్సే వస్తున్నారు సార్. ఒకసారి చెప్పినప్పుడు రెండోసారి అని తెలుసుకోవాలా, కనీసం చదువుకున్నారని అడుగుతున్నారా? ఇప్పుడు మేము వెళ్తే కానీ వాళ్ళు, ఇప్పుడు మీకు కొన్ని విజువల్స్ కూడా చూపిస్తాము, వాళ్ళు చెప్తున్నారు సార్ మాకు ఇట్లా జరుగుతుంది, ఇట్లా జరుగుతుంది, మాకు ఇంత అన్యాయం జరుగుతుంది రేషన్ షాపుల్లో నుంచి అని. వాళ్ళు ఎవరి దగ్గర చెప్పుకోలేదు, వెళ్తే కానీ ఒక అధికారి వెళ్తే కానీ వాళ్ళ గోడ వినిపించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అవేర్నెస్ క్యాంపులు అంటే ఇది మేము ఒక టీవీలో కాకుండా స్క్రోలింగ్ ఇస్తాం, మీకు రావాల్సిన తూకాన్ని మీరు ఖచ్చితంగా తూకం వేసి తీసుకెళ్ళండి అని ఇస్తాం. ప్రెస్ నోట్ అడగమంటే కూడా ఇస్తున్నాం, కానీ ఎంతమంది టీవీ చూస్తారు, పేపర్ ఎంతమంది చూస్తారు? పేపర్లో మేము ఇస్తున్నాం కానీ ఎంతమంది పేపర్ చూస్తారు? అది అదే సార్ క్యాంపులు పెట్టి ఒకసారి మైక్ అనౌన్స్మెంట్ కావాలంటే పెట్టించచ్చు. అట్లా టౌన్లో ఎట్లా గ్యాస్ డీలర్లకు మేము మైక్ పెట్టాం, దాంట్లోనే ఒక పాప్ ఇది పెట్టేస్తే సరిపోతుంది. ఆ విధంగా అయినా ప్రజలకు అవేర్నెస్ తీసుకురావాల్సి ఉంది. ప్రస్తుతానికి ఈరోజు టుడే 2 షాపులు తనిఖీలు చేయగా 2 షాపుల్లోనూ ఎక్సెస్ కానీ అట్లా రావడం వల్ల సీజ్ చేయడం జరిగింది 2 షాపులను. అంటే ప్రతి చోట మనం బఫరింగ్ స్టాక్ లిస్ట్ తీస్తేనే కానీ ఖచ్చితంగా ఆ షాపు దీని మీద ముమ్మరమైన చర్యలు తీసుకుంటేనే కానీ ఇచ్చిన బియ్యాన్ని ఎంతమంది వాడుతున్నారు అనేది మీరు కూడా గమనిస్తున్నారా? గమనిస్తున్నాం సార్. అంటే ఎంతమంది వాడుతున్నారు, ఎంతమంది ఇంటికి తీసుకుపోతున్నారు బియ్యాన్ని?
నూటికి 60-70% మంది తీసుకెళ్ళట్లేదు. అంటే అది డీలర్కి ఇస్తున్నారా, బయట అమ్ముకుంటున్నారా, హోటల్ వాళ్ళకి అమ్ముకుంటున్నారా తెలియట్లేదు. కానీ వాళ్ళు ఇదే పని చేస్తున్నారు. వాళ్ళకి అక్కర్లేనప్పుడు వదిలేయచ్చు. అంటే ఇక్కడ మనం రూపాయి పెడితే 12 రూపాయలు వస్తుందని వాళ్ళు కాదు. అయితే ప్రతి ఒక్క సమాచారం మీ దృష్టికి అయితే మీ దృష్టిలో అయితే ఉంది సార్, ఎక్కడ బయటకు వెళ్తా ఉంది, ఎంతకి అమ్ముకుంటున్నారు బయట, ఎంతమంది వాడుతున్నారు బయట దొరికే ఆటోల్లో బియ్యాలన్నీ అవే కదా. అదే అదే మనం ముదుగుకుపోతే 2 సార్లు పట్టుకున్నాం సార్. ఈ మందులో కానీ అట్లా ఆటోలో ఎక్స్పోర్ట్ అవుతుంది ఎన్ని కేసులు పెట్టారు సార్? దాదాపు జిల్లా అంతా 8-10 కేసులు వచ్చినాయి జిల్లా. అయినప్పటికీ అయినా స్టాప్ ఎక్కడ కావడం లేదు, స్టాప్ కావడం. వాటికి మేము వెహికల్స్ కూడా తొందరగా వదల, 1 నెల 2 నెలలు కూడా మేము వదలట్లేదు వెహికల్స్. ఇప్పుడు మా ధర్మవరంలో 11-12 నెలలు పెట్టున్నాము లారీ, ఇంకా అట్లే ఉంది వదలలా, డిలే చేస్తున్నాం. అంటే ప్రాసెస్ డిలే చేస్తున్నాము, తొందరగా పోగొని వారికి తెలియాల. అంటే ఒక రోజుకి ఎంత ఇస్తుంది బాడికి, ఈడేదో 1,000-5,000 ఎక్కువ వస్తుంది అనుకుని పోతాడు బాడికి. కానీ ఇప్పుడు 3 నెలలు బండి నిలిచిపోయిందంటే ఆ బండి పరిస్థితి ఏంటి, ఇంజన్ పరిస్థితి ఏంటి, 3 నెలలు ఎంత లాస్ అవుతుంది? ఇప్పుడు కంతులు కట్టాలి, ఇప్పుడు అంతే కదా కంతులు కట్టాలి, ఆటో పరిస్థితి అంతే కదా. అదే కదా సార్, ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఉండే ఏమన్నా స్కీమ్స్ ప్రకారం సార్, అంటే అక్రమంగా తరలించే బియ్యంకి ఎటువంటి చర్యలు ఏమన్నా కొద్దిగా అవి, ఆ బియ్యం అయితే మళ్ళీ వెనక్కి వచ్చే పరిస్థితి అయితే ఉండదు సార్. ఆటో వాడు ఎవడు నాది రాడంటాడు, నోటీస్ ఇచ్చినా కూడా అటెండ్ కాదు కేసు, ఆటోలో బియ్యానికి మావు కాదంటాడు. ఆటో వాడకంటే బలిపసు పోతాడు వాడు. 10,000-15,000 బ్యాంక్ గ్యారెంటీ కట్టాల, 2 నెలల తర్వాత పట్టు ఇచ్చినప్పుడు బ్యాంక్ గ్యారెంటీ కట్టి బండి రిలీజ్ చేసుకుంటాడు, అది కేసు నడుస్తూ ఉంటుంది. వాడు వచ్చి పోవడానికి ఛార్జీలు ఎంత అవుతాయి? అంటే మనకు ఎక్కువగా అనంతపురం టౌన్లోనే ఇలా జరిగితే ఇక పల్లెలు విషయాలు మొత్తం ఇది అన్ని చోట్ల జరుగుతుంది. ఎంత దీన్ని షాపుల విషయంలో కార్డు హోల్డర్స్ లోనే ఉండాలి. ఇప్పుడు కార్డు హోల్డర్ స్టోర్లు అమ్మేసిపోతే ఏంటి పరిస్థితి? నేను బియ్యం విషయంగా సార్, మామూలుగా డీలర్స్ విషయంలోనే సార్ వస్తారా?